రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎంపీపీ స్వరూపానారాయణరెడ్డి ఎంపీడీఓ జగదీశ్వరాచారి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని నెల్లూరు బొమ్మారం హకీంపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సోమవారం వరకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ ఆనందరావు, ఐకేపీ ఏపీఓ శంకరయ్య, ఎంపీడీసీ బాబు, సత్యనారాయణ, యాదగిరి, వ్యవసాయ విస్తరణాధికారులు రేవతి, గౌతమి, పంచాయతీ సెక్రటరీ బలరామకృష్ణ, విఠల్, బొమ్మారం సర్పంచ్ మట్టెల శంకర్ యాదవ్, హకీంపేట సర్పంచ్ దండెం విఠల్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అండగా ఉంటూ మన ధాన్యం కొనుగోలు చేసుకుంటూ వాళ్ళకు నాణ్యతకు తగ్గట్టు వాళ్ళ రేటును ఇస్తూ వాళ్ళకు అండగా ఉంటుంది. రైతు బీమా, రైతు బంధు అన్నీ ఇస్తూ వాళ్ళకు ఎంతో అండగా ఉంటూ వాళ్ళకు మద్దతు ధరని ఇస్తూ మనకు ముందుకు వచ్చి మన రైతులను కాపాడుకుంటుంది. మాసపేట ఉమ్మడి మండలంలో పిఎస్ఎస్ తర్వాత పిఎస్ఎస్ నుంచి 18 సెంటర్లు కాగా 15 సెంటర్లు ఇప్పటికే కాంట ఓపెనింగ్ అయింది, ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకొక 3 పెండింగ్ ఉన్నాయి, గత ఈ రోజు కానీ రేపు కానీ అవి కూడా కంప్లీట్ అవుతాయి. అదే ఐకేపీ ద్వారా 3 సెంటర్లు ఈ రోజు ప్రారంభం చేస్తున్నాము. అది ఒకటి నెల్లూరు, ఒకటి అచ్చంపేట, ఒకటి బొమ్మారము. మిగతా 3 కూడా ఈ 2 రోజులు అయిపోతాయి. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఎవరైనా సరే ప్రతి రైతు కూడా నాణ్యమైన సరుకు తెచ్చి ఇబ్బందుల పాలు కాకుండా గవర్నమెంట్కు సహకరించి ప్రతి గింజ కూడా కొంటామని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారో దానికి అందరు సానుకూలంగా ఉండి ప్రతి ఒక్కరూ నాణ్యమైన సరుకు తెచ్చి మన ఏదైతే మన పిఎస్ఎస్ కానీ ఐకేపీ కానీ తోడ్పడగలరని చెప్పి నేను కోరుతున్నాను.